హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సామ్ టాక్స్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అందరికీ హ్యాపీ హ్యాపీ సంక్రాంతి అండి. యాక్చువల్గా నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, మా మమ్మీ కొంచెం సిక్ ఉండి ఒక 1 వీక్ హాస్పిటల్లో ఉండడం అలా జరిగింది. సో చేయలేదు. నేను సంక్రాంతి షాపింగ్కి కూడా జస్ట్ ద డే బిఫోర్ నైట్ వెళ్ళాను. సో నౌ షీస్ ఆల్ గుడ్, ఆల్ ఫైన్. సో మాకు ఇంటికి దగ్గరలో ఆకృతి కొత్తగా ఓపెన్ చేశారు. సరే ఓకే ఫైన్, లెట్స్ గో అండ్ చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అని. నేను ఫైనల్గా అయితే 2 టాప్స్ పిక్ చేశాను. క్వైట్ రీజనబుల్ అండి. కొన్ని ఫ్యాబ్రిక్స్ బాగాలేదు, కొన్ని అయితే బాగున్నాయి. మీరు చూసి తీసుకోండి. రీజనబుల్, క్వైట్ రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ అన్నీ అయితే. సో నాకు నచ్చింది. అండ్ చాలా రోజుల తర్వాత, అంటే యూనో మనం హాస్పిటల్లో ఉండి ఇదంతా ఉంటే ఎలా ఉంటామనేది. సో ఐ నీడ్ ఎ బ్రేక్ అని చెప్పేసి డామినోస్కి వెళ్ళి జస్ట్ ఒక చిన్న పిజ్జా అండ్ ఇక మూస్ కేక్ తిన్నాను. దట్స్ మై ఫేవరెట్. అండ్ అలాగే కొంచెం నాకు సీజన్ ఏదైనా షుగర్ కేన్ జ్యూస్ చాలా చాలా నచ్చుతుంది. సో ఇది మా కాలనీ దగ్గర సీన్స్ అన్నమాట. సో నైట్, నెక్స్ట్ డే భోగి మార్నింగ్ కదా, సో ముందు రోజు నైటే ముగ్గు వేసి అలా అంతా అరేంజ్ చేసి ఉంచేశారు. అప్పటికప్పుడు అంటే అంతా అవ్వదు కదా, సో అరేంజ్ చేసి ఉంచేశారనమాట. సో సర్లే అని ఇంకా నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చెల్లిని అక్కడ డ్రాప్ చేస్తుంటే అక్కడ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందరూ మూవీ అంతా వెళ్ళారనమాట. సో మీలో ఎంతమందికి ముగ్గులు వేయడం అనేది ఇష్టం అనేది చెప్పండి. చాలామందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి సంక్రాంతి అనగా. లైక్ ముగ్గులు ఫస్ట్ గుర్తొచ్చేది సంక్రాంతి ముగ్గు. 3 డేస్ 3 డిఫరెంట్ టైప్స్లో వేస్తారు కదా. సో అండ్ అది మా కాలనీకి కామన్గా భోగి మంట అయితే, ఇది జస్ట్ మా ఇంటి దగ్గరలో ఇంకొకటి అనమాట. సో భోగి మంట అయితే హ్యాపీగా మార్నింగ్ అంతా లేచేసి వేసేసుకున్నాము. నాకు భోగి అనగానే గుర్తొచ్చేది ఏంటంటే, చిన్నప్పుడు భోగి మంట వేసిన తర్వాత దాని మీద వాటర్ కాచి దాంతో స్నానం చేయించేవాళ్ళు నలుగు పిండి పెట్టి. సో మీరు ఎంతమంది 90s కిడ్స్ అయితే మీరు ఎంతమంది రిలేట్ అవుతారు అనేది కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ తర్వాత జస్ట్ ఊరిని పైకి వెళ్ళానమాట. ద వ్యూ ఇస్ జస్ట్ ఇన్సేన్ అనమాట. మా ఇంటి దగ్గర నుండి చుట్టుపక్కల పొలాలే ఉంటాయి. అది భోగి మంట పెట్టిన తర్వాత వచ్చిన మంట అది అనమాట. సో చుట్టూ చూసారా, మనం ఎక్కడో ఒక చిన్న టైప్ ఆఫ్ నంది హిల్స్లో ఉన్నానన్న ఫీలింగ్ వచ్చేసింది కదా. ఒక ఫాగ్ లేయర్ ఫామ్ అయిపోయి ఆ తర్వాత మనం ఈ బసవన్నని చాలా ఇయర్స్ తర్వాత అయితే నేను చూస్తున్నానేమో అనిపించింది. చాలా రేర్ అయిపోయారు కదా. సో వాళ్ళకి కొంచెం అంత బియ్యము మనం ఏదైతే వండుకుంటామో అది, లేదా కొంచెం అంత అమౌంట్ అది యూజువల్గా ఇస్తారు. ఎందుకు అనేది నాకు తెలియదు, కానీ మంచిది కాబట్టి సో ఎందుకు ఏంటి అని అడగకుండా మనం ఆ రిచువల్ని ఫాలో అయిపోతే బాగుంటుందని అనిపించింది. సో అదనమాట. సో దాని తర్వాత చాలామందికి కోడిపందాలు, సంక్రాంతి అంటే అదొక ఫ్యాంటసీ మగపిల్లలకి అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మీలో ఎంతమందికి అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇఫ్ యు ఆర్ వాచింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సామ్ టాక్స్.